హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు హరిప్రసాద్, మీరు చూస్తున్నారు ఏఎస్ క్రియేషన్స్. అందరికీ తెలిసిన విషయమే, ఏప్రిల్ 11 అంటేనే మనకు గుర్తుకొచ్చేది జ్యోతిరావు పూలే బర్త్డే. ముందుగా మనకు జ్యోతిరావు పూలే అంటే ఎవరు, అతను ఏం చేసేవాడు, దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిరావు పూలే పేరు జ్యోతిరావు గోవిందరావు పూలే అతని పూర్తి పేరు. అతను 1827 ఏప్రిల్ 11 జన్మించినాడు. ఆయన ఒక భారతీయ సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, మహారాష్ట్రకు చెందిన రచయిత. అతని కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణిచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాలుగా ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు గోవిందరావు పూలే. అతను భారతదేశంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీయకం కోసం పేద అనగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. అతను అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడు. అంటే 1873 సెప్టెంబర్ 24 పూలే తన అనుచరులతో కలిసి దివ్వ కులాల ప్రజలకు సమాన హక్కుల పొందడానికి సత్యశోధ సమాజ సొసైటీ ఆఫ్ క్రీచర్స్ ఆఫ్ ట్రూత్ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘాలలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాంగ్వేజ్లో సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిణింపబడ్డాడు. అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళ విద్యకు మార్గదర్శకులు. అంటే భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా ఆమెను పూర్తి చేశాడు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలు ప్రసిద్ధి చెందాడు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 పునాగాలో ప్రారంభించాడు. అంటే 1848 ఆయన ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు, అది మహిళల కోసం. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయుల్లో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే. అతనే జ్యోతిరావు. నేను చేసే ప్రతి వీడియో వెనక ఒక కొటేషన్ చెప్పడం నా అలవాటు ఫ్రెండ్స్. ఈరోజు కొటేషన్, మీ అపజయాల్ని, తప్పటడుగుల్ని ఎప్పుడూ అనుకోకండి, అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.